చేసుకున్న అధ్యక్ష, ఇదే కాకుండా అధ్యక్ష వస్తున్నా అక్కడ కూడా వస్తున్నా, తొందరపడదు అంత తొందర ఎందుకు? నీది కూడా మేనేజ్మెంట్ కోటానే తెలుసు కదా, ఆ గట్టి గారు వస్తున్నాయని కూడా మేనేజ్మెంట్ కోటానే. సో అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా 18 జూలై అధ్యక్ష బాగినాలే ప్రతిపక్ష నాయకులు, 18 జూలై 1996 ఒక చర్చ సందర్భంగా, ఈ చర్చ 16 జీవో మీద తెలంగాణ సమస్యల మీద చర్చ జరిగినప్పుడు ఒక గొప్ప నాయకుడు, చాలా గొప్ప నాయకుడు అని చెప్పుకునేవాళ్ళు, ఏం మాట్లాడినో నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇది అసెంబ్లీ రికార్డులలో ఉంటే కావాలంటే వాళ్ళు కూడా చూసుకోవచ్చు, లేదంటే కాపీ నేను మీకు పంపిస్తాను, మీ ద్వారా వాళ్ళకి ఇవ్వచ్చు. ఉద్యోగులకు సంబంధించి 6 సూత్రాల పథకం, జోనల్ సిస్టమ్ వంటివి దెబ్బతిన్నాయి, సర్ప్లస్ స్టాఫ్ను రాష్ట్రంలో ఏ మూలనైనా వాడుకునేలా వీలు ఉండాలి, కానీ ఆ విధానం లేదు. మనం విధించుకున్న ఆటంకం 6 సూత్రాల జోనల్ విధానం. సిబ్బందిని వినియోగించుకోలేక పని లేకపోయినా కోట్ల లక్షల రూపాయలు నిరర్థకంగా పెట్టుకొని ఖర్చు చేస్తూ వృధా చేస్తున్నాం. ఈ విధానంలో మార్పులు చేయాలి, డైనమిక్గా మూవ్ కావాలి. ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతోనూ ఉద్యోగ సంఘాలతోనూ సంప్రదింపులు జరిపి జోనల్ విధానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ఆనాడు 69 తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిటారుగా నిలబడి సాధించుకున్న జోనల్ విధానాన్ని, జోనల్ విధానం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తెలంగాణ వాటాను కోటాను నిర్ణయం చేసి జోనల్ విధానం తీసుకొస్తే ఈ 18 జూలై 1990 ఆనాడు మంత్రిగా ఉన్న శ్రీ గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రసంగంలోని పాఠం ఇది. వారికి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ విధానాల పట్ల ఉన్న నిబద్ధత. ఈరోజు వాళ్ళు ఇక్కడొచ్చి వారి వారసులం మేము, మాంత ప్రబుద్ధులే లేరు, మాంత గొప్ప ఉద్యమకారులే లేరు, తెలంగాణ అంటే మేము, మేమంటే తెలంగాణ అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఇదే సభలో ఇక్కడే నిలబడి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన ప్రసంగం ఇది. ఇట్లా మాట్లాడినందుకు వారి తరఫున ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి జోనల్ విధానాన్ని, 6 సూత్రాల విధానాన్ని వ్యతిరేకించినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మాట్లాడితే బాగుంటుంది. చరిత్ర వెనకెళ్ళి తవ్వడం మొదలు పెడితే ఆ సమాధులల్లో మీరు కూరుకుపోతారు, మళ్ళీ బయటికి కూడా రారు. కాబట్టి పదే పదే గతాన్ని తవ్వడం, ఎత్తిపోయడం అంటూ మొదలు పెడితే, ఈ పక్క నుంచి మేము ఎత్తిపోయడం మొదలు పెడితే మీరు తట్టుకోలేరు. అందుకే 2 జూన్ 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాల మీద మొదటి 9.5 సంవత్సరాలు మీరు పరిపాలన అందించినారు, రాబోయే 10 సంవత్సరాలు మేము పరిపాలన అందించబోతున్నాం, ఇందులో సహేతుకమైన సూచనల్ని సలహాలని మీరు ఇవ్వడానికి ముందుకు రావాలి అని చెప్పి నేను వారికి గుర్తు చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్ధారించుకున్న విధానాలు అత్యంత క్లిష్టమైనవి, బాధ్యతాయుతమైనవి. ఈ 6 గ్యారంటీలు మేమే గుర్తు చేసుకున్నామని కాదు, ఈరోజు వారు కూడా బైబుల్ లాగానో, గీత లాగానో, ఖురాన్ లాగానో పవిత్రంగా చేతిలో పట్టుకొని తిరగవలసిందే. ఈ 6 గ్యారంటీల నుంచి ఎవరు తప్పించుకోలేరు. ప్రతిరోజు శ్రీరామ జపం చదివినట్టు, లేకపోతే ఖురాన్ పఠించినట్టు, బైబిల్ని చదివినట్టు ప్రతిరోజు మేము ఇచ్చిన 6 గ్యారంటీలను వాళ్ళ చేత ఈ సభలో వెల్లువేయించే బాధ్యత నాది అధ్యక్ష. ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడిపిస్తాం. ఎందుకు అనంటే వాళ్లకు కూడా పథకాలలో ఉన్న గొప్పతనం అర్థం కావాలి, అర్థం చెయ్యాలి. అందుకే మీరు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్లకు అవసరమైనప్పుడు మైక్ ఇచ్చి వాళ్ళని ఎప్పటికప్పుడు మాట్లాడించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గవర్నర్ ప్రసంగము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లాగానే ఉందని, మరి పెద్దలు చాలా అనుభవజ్ఞులు కడియం శ్రీహరి గారు, వారి పట్ల నాకు గౌరవం ఉంది. ఎప్పుడైనా మీరు ఇంతకాలము మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినారు, ఏ గవర్నర్ గారి ప్రసంగమైనా మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక, మా విధి విధానాలు, మా భవిష్యత్తు ఏదైతే ప్రణాళిక ఉన్నదో
ఆ భవిష్యత్ ప్రణాళికలనే మేము క్యాబినెట్లో చర్చించి మేము భవిష్యత్తులో ప్రజలకు ఏ విధంగా మేము మేలు చేయబోతున్నామో, ఈ ప్రజల బాగు కోసం అభ్యున్నతి కోసం మేము చేపట్టబోయే చర్యలు ఏమున్నాయో గవర్నర్ ద్వారా మేము ప్రజలకు వివరించదలుచుకున్నాం. గవర్నర్ ప్రసంగం అంటే క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రసంగం. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం ఎస్ బల్లగుద్ది చెప్తున్నా, మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టినాం. అది మా బాధ్యత. అది అల్లా తప్పగా తయారు చేసింది కాదు, నిబద్ధతతోనే నిక్కచ్చితంగా మేమందరం కూర్చొని ఎవరో ఒక్కరు ఎక్కడో కూర్చొని ఏదో రాసి ఏదో ఇచ్చి ఏదో చదివించే విధానం కాంగ్రెస్లో లేదు. సమిష్టి నాయకత్వం, సమిష్టి నిర్ణయాలు, సమిష్టిగా పరిపాలన జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తాము, ప్రజలకు స్వేచ్ఛనిస్తాము, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందిస్తాం, సమానమైన అభివృద్ధిని తీసుకొస్తామని చెప్పి ప్రజలకు మేము మాట ఇచ్చినాం. 2004 నుంచి 2014 వరకు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నాయంటే ఔటర్ రింగ్ రోడ్ వాళ్ళు కట్టిరా అధ్యక్ష, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వాళ్ళు కట్టిండ్రా, మెట్రో రైల్ వాళ్ళు కట్టిండ్రా, హైదరాబాద్కి కృష్ణానది జలాలు వాళ్ళు తీసుకొచ్చిండ్రా, హైదరాబాద్కి గోదావరి జలాలు వాళ్ళు తీసుకొచ్చారా, హైదరాబాద్లో ఈరోజు తీగల వంతెన మీద ఫోటోలు దిగుతున్న వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రణాళికనే అన్న సంగతి అప్పుడే మర్చిపోయిందా? ఇవాళ మీరు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన గోదావరి తాగునీటి జలాలకు ప్రణాళిక పెట్టింది ఎవరు, ప్రారంభించింది ఎవరు, పనులు ముందుకు తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆనాడు దేవేందర్ గౌడ్ గారు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కావాలి అని అంటే ఒక తెలంగాణ బిడ్డగా దేవేందర్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎస్ ఈ ప్రాజెక్టు ద్వారా 14 లక్షల ఎకరాలకు 38,400 కోట్ల రూపాయలతోటి నీళ్లు ఇవ్వాలని ఉక్కు సంకల్పంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించినరు. పెద్దలు వెంకట స్వామి గారి సూచనతోని ఆ పేరును పెట్టినరు. పనులు ప్రారంభించి చేవెళ్లలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులకు ఎవరు బాధ్యత తీసుకుంటారని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల పాలమూరు ప్రాంతానికి, రంగారెడ్డి ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలి, సాగునీరు తాగునీరు ఇవ్వాలి అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 2013లోనే మంజూరు ఇచ్చి పనులను సర్వేలు చేయమని ఆదేశాలు ఇచ్చి దానికి పునాది రాయేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో నెంబర్ 69 నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 8.5 టీఎంసీలతో 1,500 కోట్ల రూపాయలతో 1,07,000 ఎకరాలకు సాగునీరు తాగునీరు ఆ ప్రాంతానికి అందించాలని ప్రాజెక్టు ఆమోదిస్తే, నికర జలాల కేటాయింపుతోనే ఆనాడు గవర్నర్ గారు జీవో ఇస్తే, ఆ జీవోను ఈనాటి వరకు తుంగలు తొక్కిపెట్టి నారాయణపేట కొడంగల్ ప్రాంతాన్ని ఎడారిగా మార్చింది వాళ్ళు కాదా, ఈ వివక్ష వీళ్ళు చేసింది కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇదేనా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాడు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రాంతం